గ్రేటర్ ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుంది, ఏ పార్టీ ఓడనుంది, హైదరాబాద్ గుండె చప్పట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం మనం మల్లాపూర్ డివిజన్లోని బ్యాంక్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేసి ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు, ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ కొట్టేసి అభివృద్ధి జరుగుతుందనే దిశగా మనం ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు గగన మన్యం, బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్ని. ప్రస్తుతము అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వము చాలా డెవలప్మెంట్ చేస్తున్నది. మేము మా కాలనీ తరఫు కానీ తర్వాత మా ఒపీనియన్ కానీ అధికార పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి వేసి మా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపేయాలని మేము కోరుకుంటున్నాము. అయితే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిపాలన ఏ విధంగా ఉందని? గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ చాలా అభివృద్ధి చెందుతున్నది. అందుకొరకనే మేము తెలంగాణ ప్రభుత్వానికి ఓడేయాలని అనుకుంటున్నాము. మొత్తంగా ఈ ఆరేళ్ల పరిపాలనలో అంటే ఎట్లాంటి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు, ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, వాటిపైన మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు కానీ, తర్వాత పింఛను పెంచడం కానీ, వికలాంగుల పింఛను కానీ, తర్వాత వృద్ధాప్య పింఛను కానీ, వితంతు పింఛులు కానీ 2000 చేయడం చాలా గర్వకారం. దానివల్ల చాలామంది వృద్ధులు, తల్లిదండ్రులు, ఎంతమంది కొడుకులు పోషించిన వాళ్ళు కూడా వృద్ధులు ఆ పింఛన్ ద్వారా వాళ్ళ స్తోమత పెంచుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ ఆర్థికంగా మంచిగా అవుతున్నారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందని ప్రకటిస్తున్నాం. ఈ కరోనా విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సదుపాయాలు అందించింది? అవి ఏమైనా మీ వాళ్ళకి చేరిన మీ కాలనీ వాళ్ళకి? కరోనా విషయంలో అంటే కొంచెం టెస్టులు అని చేయించారు. ఎవరైనా హెల్త్ పాలన వాళ్ళు టెస్టులు చేస్తే వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచడం, వాళ్ళకి మందులు ఇవ్వడం, వాళ్ళని కార్యక్రమాలు చేశారండి. అయితే మొత్తంగా ఈ వరదలు వచ్చినాయి, ఈ వరదల కారణంగా వరదల ఉధృతికి వరద సహాయం అందిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాంటి 10,000 రూపాయలు ఇక్కడ చేరినాయి ఎంతమంది? అంటే ముంపు ప్రాంతాల వంతలు చేరినాయి. మాది ముంపు ప్రాంతం కాదు, మాది గడ్డ ప్రాంతం ఉంది. మాకు అలా ఎలాంటి సహకారం అందలేదు, ఎందుకంటే మాది ముంపు ప్రాంతం కాదు. అందుకొరకనే మాకు అలాంటి ఏమి అందలేదండి. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే, ఏ అభ్యర్థికి ఓటేస్తే మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? మొత్తంగా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి? ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ కన్నా టీఆర్ఎస్ ఎందుకంటే వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 5 ఇయర్స్ అయింది. ఇంకొక 5 ఇయర్స్ కూడా మేము గ్రేటర్ వారు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్కు వేస్తేనే ఇంకా డెవలప్మెంట్ బాగవుతామని మా అభిప్రాయం అండి. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీరి మాటల్లో వినిపించడం జరుగుతుంది. ఇంక మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇదే కాలనీలో, బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. బాగుందండి. ఇప్పుడు మహిళా సంఘాలకే కానీ, ఇప్పుడు వృద్ధాప్య పెన్షనే కానీ, ఇప్పుడు అభయహస్తాలని కానీ, భూమి సన్నకారు భూమి కానీ, ఎకరానికి 5,000 ఇవ్వడమే కానీ, అంతా బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు అప్పటి ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీనిపైన మీరేమైనా? అన్ని విధాలా బాగుందండి. ఇప్పుడు రైతును ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు మహిళలకు కూడా ఎన్నో చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వము. ఇప్పుడు ఎన్నో ఉపాధి హామీలు కల్పిస్తుంది. అయితే ఈ కరోనా విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సదుపాయాలను అందించినామని చెప్తున్నది. సో ఆ సదుపాయాలు ఏంటన్నా? కొన్ని సదుపాయాలు జరుగు కరోనాకు సంబంధించి నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకేమైనా వాటెవర్ వచ్చిందండి. కూరగాయలు వచ్చాయి, రేషన్ వచ్చింది. ఈ ఆరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉందని? బంగారు తెలంగాణ అంటారు కదా, సాధిస్తానని చెప్పండి కదండి, సాధించండి. ఒక మాటలో చెప్పాలంటే బంగారు తెలంగాణ సాధించినట్టు. గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఏ అభ్యర్థి కొట్టేస్తే మీరు అభివృద్ధి పదం? టీఆర్ఎస్కే వేయాలండి. ఎందుకంటే మహిళల గురించి కానీ, ఇప్పుడు వృద్ధుల గురించి కానీ, అందరి గురించి ఆలోచించి అన్ని విధాల మనకు సహకరిస్తుంది కాబట్టి మనకు టీఆర్ఎస్కే. మళ్ళీ కేసీఆర్ని కలుసుకుంటే మనకు అన్ని విధాల సహకారం అందుతుంది. టీఆర్ఎస్కే ఎందుకు వేయాలని? మనకు కేసీఆర్ గారు మన గురించి, ప్రజల గురించి ఆలోచిస్తుంది కదా, ఆలోచించి మన గురించి ఆలోచించేటప్పుడు మన గురించి ఆలోచించే వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. మీరు కేసీఆర్కి ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని? ఇప్పుడు మేమే ఉన్నామండి. మా లేడీస్ మహిళా సంఘాలు పెట్టిండు, అభయహస్తాలు పెట్టిండు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో 10,000 10,000 మాకు రుణమాఫీ చేసిండు. చిన్న చిన్న 10,000 లోన్ లాగా ఇచ్చేసి
చిన్న పరిశ్రమలకు సహకరించిండు. అట్లా మీరు చెప్పండి. శ్రీశైలం అండి. మేము అంటే తెలంగాణ రాకముందుకు ఇప్పటికైతే మాకు అభివృద్ధి అయితే కనబడుతుందండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఇక్కడ కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయండి. మొత్తంగా ఈ ఆర్ఎన్ల పాలన ఎట్లా ఉంది? మాకైతే సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం నుండి మనం నేర్చుకున్నది చాలా, అంటే అప్పుడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు మనకు సానుకూలించే కొన్ని అంశాలు ఏంటంటే రైతుల గురించి పట్టించుకోవడం, ఈ పెన్షన్స్ ఒకటి ఇవ్వడము, ఇలాంటి కొన్ని ఈ రేషన్ ఇలాంటివి కొంచెం ఇబ్బంది లేకుండా కలుగుతున్నాయండి. బిఫోర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆ ప్రభుత్వాలకి ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్యలో ఏమైనా తేడా కనిపిస్తుందండి? ఇప్పుడు మాకు ఈవెన్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు డెవలప్ చేయడం, ఇలాంటి ఇప్పుడు నిరంతర విద్యుత్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అభివృద్ధి కిందకే తీసుకుంటామండి. అయితే కరోనా ఈ విపత్కర సమయంలో కొన్ని సదుపాయాలు కల్పించిందని చెప్తున్నారు, ఆ సదుపాయాలు మాకు మొదటి నుండి మాకు శానిటైజ్ చేయడము, రోడ్లన్నీ ఇవన్నీ దోమల గురించి కానీ, ఇప్పుడు ఈ కరోనా టైంలో మాకు మాస్కులు పంచడం కానీ, ఇవన్నీ మాకు మా కాలనీలో కూడా మాకు స్టార్టింగ్ నుండి మాకు అందుతున్నాయండి. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇంకా మొత్తంగా గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటే, అభ్యర్థి ఏ అభ్యర్థి కొట్టేస్తే మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది? మా పరకైతే ఇక్కడ మా అభివృద్ధి ప్రకారంగా మేము టీఆర్ఎస్కే ఓటేస్తామండి. ఈ గ్రేటర్ హైదరాబాద్లో మేము టీఆర్ఎస్ని గెలిపిస్తాం. మొత్తంగా ఆల్ ఓవర్ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పైన మీ ఉద్దేశం ఏంటి? మాకు తెలిసి అయితే 99% బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మాకు తెలంగాణ రాకముందుకు ఇప్పుడున్న అభివృద్ధిని చూస్తుంటే మాత్రం అందరి అంటే డెప్త్గా ఎన్ని వరకు వెళ్ళి సమస్యను పరిష్కరించడం, అలాంటి రిజిస్ట్రేషన్ సంబంధించినవి కూడా కొంచెం డెవలప్ చేయడం, ఇలాంటి కొన్ని రైతులకు ఇటు సామాన్య ప్రజలకు కూడా కొంచెం మేలు కలిగించినట్టుగా మేము భావిస్తున్నాం. ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంది అంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా సీఎం అయిన తర్వాత కేసీఆర్? ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పెట్రోలింగ్ కూడా మా గల్లీ కూడా పెట్రోలింగ్ రోజు వస్తుందండి. మాకు దొంగల భయం కూడా ఏం లేదండి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మహిళల పైన కూడా ఇప్పుడు సి టీమ్స్ కూడా అవన్నీ బాగా డెవలప్మెంట్ చేసి కమిషనరేట్లో 3 కమిషనరేట్లో చాలా అభివృద్ధి చెందుతున్నారండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మెచ్చుకోవచ్చు అండి. ఈ కెమెరాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అభివృద్ధి చెందండి. మొత్తంగా ఇప్పుడు ఓటేస్తే ఏ పార్టీ కోటేసి మీరు గెలిపించుకో? మేమైతే టీఆర్ఎస్కి వేస్తామండి. టీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి ఇక్కడ మాకు కనబడింది కాబట్టి మేము టీఆర్ఎస్కే ఓటేసి మేము గెలిపించుకుంటాం. నా పేరు రవికుమార్ అండి. నేను బ్యాంక్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ని, మల్లాపూర్ డివిజన్. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉందని మీకు అనిపిస్తుంది? ఇంతకుముందండి మనకు సమస్యలు కరెంటు, వాటర్ సమస్య, అవి రెండు మెయిన్. ఎందుకంటే దినదిన అభివృద్ధికి మన అక్షరాస్యత కానీ, పిల్లల మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ కరెంటు కానీ, ఈవినింగ్ టైంలో కరెంటు పోతే రాకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడున్న టైంలో మాత్రము మనకు కరెంటు మెయిన్. కరెంటు అయితే సమస్య అసలు లేదు. ఇంకోటి నీళ్ళ సమస్య అది కూడా లేదు. ఆ రెండింటితోనే మనకు బయట పోయి ఇంకో జనరేటర్ కానీ ఇట్లాంటివి కొనుక్కొని వచ్చి మన పిల్లల ఎడ్యుకేషన్ ఇట్లా డెవలప్మెంట్ చేద్దామనే సమస్యని పరిష్కరించండి అని చెప్పేసి కోరాలి అతను. ముఖ్యంగా ప్రతి కాలనీలో ప్రతి ఒక్క లీడర్ ఈ కరోనా టైంలో ప్రతి ఒక్క లీడరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ప్రతి చిన్న చిన్న బీఆర్ వాళ్ళు కానీ, ఇట్లా బయట రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ప్రతి ఒక్క ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ కానీ, ఇట్లా జనరల్ సెక్రటరీస్ కానీ, వాళ్ళందరూ ముందుకొచ్చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్యని మన బయట రాష్ట్రాల వాళ్ళకి ఎటు పోనీయకుండా వాళ్ళకు నిత్యావసర సరుకులు అందజేయడంలో కానీ కృషి చేసి మాతో సహకారం చేసుకుంటూ ప్రభుత్వం కూడా బియ్యం కానీ పంపిణీ ఇవన్నీ వాళ్ళని తీర్చుకుంటూ మేము కూడా వాళ్ళ ఇచ్చే సదుపాయాలు మేము చేకూర్చుకున్నామని చెప్పుకోవాలి. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఏ అభ్యర్థి ఓటేసి గెలిపించుకుంటే మీకు అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తామని అంటున్నారు, ఎందుకు టీఆర్ఎస్కి వేద్దామని? ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఇంకో ప్రభుత్వం చేస్తా తెలియదు,
కానీ ఇప్పటివరకు అయితే చేస్తుంది. కొత్తగా మరి మున్సిపల్ ఎలక్షన్స్లో మనము లోకల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటాం కాబట్టి లోకల్ క్యాండిడేట్ని కూడా మనము టీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్ ఇప్పటివరకు చేసిన అభివృద్ధికి అతనే క్యాండిడేట్ నిలబడితే మాత్రం ఖచ్చితంగా అతనే గెలిపిస్తాము.